హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో చూపించే నేను ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే, ఇది గుడ్ వైబ్స్ కెరటిన్ అండ్ నరిషింగ్ షాంపూ అనమాట. సో దీంట్లో పారబీన్స్ లేవు అండ్ ఇది యానిమల్ టెస్టింగ్ కూడా చేసిన ప్రోడక్ట్ అనేది కాదు. సో నా దగ్గర ఏంటంటే పెద్ద సైజ్ ప్రోడక్ట్ ఉంది, ఇది 300 ml ప్రోడక్ట్ అండ్ ఇది మనకి 320 rupees వస్తుంది. బట్ ఎప్పుడు మనకు ఆన్లైన్ లో డిస్కౌంట్స్ లో ఉంటూనే ఉంటాయి. ఇంకా ఎవరికి సెట్ అవుతుందంటే, మీకు ఒకవేళ డల్ హెయిర్ ఉందనుకోండి, బాగా సెట్ అవుతుంది. సో దీంట్లో కెరటిన్ ఉంది కాబట్టి మన హెయిర్ కి ఏంటంటే స్మూత్ టెక్స్చర్ ని ఇస్తుంది, మంచిగా సాఫ్ట్ గా చేస్తుంది అండ్ లైఫ్ పోతే దాన్ని బ్యాక్ తెస్తుంది, మంచి బౌన్సీగా చేస్తుంది హెయిర్ ని. అండ్ ఆల్సో ఏంటంటే మనకి మాయిశ్చరైజేషన్ కూడా బాగా ఇస్తుంది అనమాట. సో మీ ఒకవేళ హెయిర్ బాగా పీచ్ గా ఉంది లేకపోతే డల్ గా ఉంది అని అనుకుంటే మీరు ఈ షాంపూని యూజ్ చేయొచ్చు. కొంచెం డిస్క్రిప్షన్ లో ఏం చెప్తున్నారు అంటే, డాండ్రఫ్ ని కూడా పోగొడుతుంది అని చెప్తున్నారు అండ్ మీ జుట్టు బాగా ఎక్కువ చిక్కులు అవి పడుతుంటే దాన్ని కూడా రిమూవ్ చేసేస్తుంది అని చెప్తున్నారు. ప్యాకేజింగ్ వద్దాం గైస్, నా దగ్గర ఉండేది ఏంటంటే పెద్ద సైజ్ కాబట్టి వీళ్ళు పంప్ ప్యాకేజింగ్ ఇవ్వలేదు. బట్ ఒకవేళ మీరు చిన్న సైజ్ ప్రోడక్ట్ ఉంటే దానికి పంప్ ప్యాకేజింగ్ వస్తుంది. సో మీరు ఓపెన్ చేస్తే ఫ్లిప్ ఓపెన్ క్యాప్ మనం ఈజీగా ప్రోడక్ట్ ని బయటకు అది తీయచ్చు. సో మనకి ఈ బాటిల్ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ గైస్, ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. సో లోపల ఎంత ప్రోడక్ట్ ఉంది అనేది తెలుస్తుంది. సో దీని మీద మనకి వీళ్ళు డిస్క్రిప్షన్ మెన్షన్ చేసారు, ప్యాకేజింగ్ మీద ఎలా యూజ్ చేయాలి అన్నారు అండ్ మనకి ఏంటంటే కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఇచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అన్ని మంచిగానే ఉన్నాయి ఈ ప్రోడక్ట్ మీద. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏంటంటే, ఇది నా హెయిర్ కి అసలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే నాది ఆయిలీ హెయిర్ అంటే పైన స్కాల్ప్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆయిలీ ఉంటుంది అండ్ కింద ఎన్స్ వచ్చేసరికి ఫ్రిజీ ఉంటుంది, ఎందుకంటే నేను అక్కడ కలర్ వేసాను కాబట్టి. సో నాది లైక్ కాంబినేషన్ హెయిర్ అన్నట్టు అనమాట. సో నా హెయిర్ కి అస్సలు వర్క్ అవ్వలేదు గైస్, ఇది చాలా జిడ్డుగా చేసింది. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నా హెయిర్ కున్న లైఫ్ ని కూడా పోగొట్టేసింది, బౌన్సీనెస్ ఏమి ఇవ్వలేదు. ఓవరాల్ గా నా హెయిర్ అయితే లిటరల్లీ సాఫ్ట్ చేసింది, సాఫ్ట్ చేయలేదు అని చెప్పట్లేదు కానీ సాఫ్ట్ అండ్ స్మూత్ అయితే చేసింది. బట్ హెయిర్ చాలా ఎలా ఉందంటే, ఇది మనం బాగా తలకి నూనె అప్లై చేసి వదలకుండా తలస్నానం చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. నాకైతే 2 times ట్రై చేశాను నేను షాంపూ ఏమి అప్లై ముందు హెయిర్ కి ఆయిల్ ఏమి అప్లై చేయకుండా. ఫస్ట్ టైం ఏంటంటే నేను బాగా హెయిర్ ఆయిల్ పట్టించి షాంపూని వాడాను, అసలు వదలలేదు. అండ్ ఒక 1-2 weeks గ్యాప్ ఇచ్చి మామూలు షాంపూస్తో అది రిన్స్ చేసి మళ్ళీ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుని వాష్ చేశాను ఈ షాంపూ తోటి. అప్పుడు కూడా నా హెయిర్ అసలు సరిగా వదలలేదు. తర్వాత ఏంటంటే నాకు అర్థమైంది, ఏమైనా అప్లై చేస్తే సరిగా వదలదు అని చెప్పి. సో అందుకని చెప్పి ఏమి అప్లై చేయకుండా ఒక రోజు గ్యాప్ ఇచ్చే మళ్ళీ నెక్స్ట్ డే తలస్నానం చేస్తే ఏమైందంటే, అప్పుడు కూడా నా హెయిర్ ఏంటంటే చాలా సాఫ్ట్ అండ్ డల్ అయిపోయింది, డల్గా అయిపోయింది అనమాట. అసలు చాలా దరిద్రంగా అయిపోయింది నా హెయిర్ అనేది. సో పర్సనల్ గా నా వరకు అయితే అసలు నాకు అసలు నా హెయిర్ కి సెట్ అవ్వలేదు. సో ఇంకా అందుకని చెప్పి వాడడం మానేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, ఎక్కువ తీసుకోవాలి, మీకు నురగా అనేది ఈజీగా రాదు. సో మీరు ఎక్కువ తీసుకుని అప్లై చేసుకోవాలి. చాలా మైల్డ్ ఉంది షాంపూ కూడా, చూడడానికి మంచి క్రీమీ టెక్స్చర్ అది ఉంది. అండ్ మీరు ఎక్కువ తీసుకోవాలన్నమాట, కొంచెం తీసుకుని అప్లై చేస్తే మాత్రం నురగా అనేది అంత ఈజీగా రాదు. సో ప్రోస్ అండ్ కాన్స్ లోకి వెళ్ళిపోదాం గైస్ ఈ ప్రోడక్ట్ ది. సో ఫస్ట్ ప్రో ఏంటంటే ప్యాకేజింగ్ బాగుంది అండ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ చిన్న సైజ్ ఒకటి యూజ్ చేసి చూడండి, మేబీ మీకు సెట్ అవ్వచ్చు. నా వరకు అయితే సెట్ అవ్వలేదు, బట్ ఫస్ట్ అయితే చిన్న సైజ్ కొనండి, నాలో పెద్ద సైజ్కి వెళ్ళదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అఫోర్డబుల్, పర్లేదు, కొన్ని 500 దాటి ఉంటాయి వస్తున్నాయి కూడా. సో పర్లేదు, గుడ్ వైబ్స్ అనేది అఫోర్డబుల్ కంపెనీయే. అండ్ థర్డ్ ఏంటంటే చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంది గైస్. అండ్ ఫోర్త్ ఏంటంటే ఈ షాంపూ స్మెల్ బాగుంది, చాలా మైల్డ్ ఉంది. సో సెన్సిటివ్ నోసెస్ ఉన్నా, సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కానీ మీకు సెట్ అవుతుంది ఇది. అండ్ ఫిఫ్త్ ఏంటంటే చాలా స్మూత్ చేస్తుంది హెయిర్ ని, చాలా అంటే చాలా, అందులో మాత్రం నో డౌట్, చాలా సాఫ్ట్ చేస్తుంది, చాలా స్మూత్ చేస్తుంది హెయిర్ ని. సో అది ఫిఫ్త్ ప్రో. అండ్ సిక్స్త్ ఏంటంటే మంచి మాయిశ్చరైజేషన్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది హెయిర్ కి. మీరు ఒక మంచి డీప్ ట్రీట్మెంట్ ప్యాక్ వేసుకుంటే ఎంత స్మూత్ అవుతుంది హెయిర్ అనేది. సో అలా చాలా మంచి మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు చాలా ఫ్రిజీ హెయిర్ ఉంటే బాగా సెట్ అవుతుంది మీకు. అండ్ సెవెంత్ ప్రో ఏంటంటే వీళ్ళు కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ మెన్షన్ చేశారు ప్యాకేజింగ్ మీదనే, ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. సో అది సెవెంత్ ప్రో. ఇవే గైస్ ప్రోస్ నేను చూసింది. సో కాన్స్ లోకి వెళ్ళిపోదాం నా వరకు. అంటే అట్లీస్ట్ మీకు ఆయిలీ స్కాల్ప్, ఆయిలీ హెయిర్ ఉంటే మాత్రం మీరు అస్సలు సెట్ అవ్వదు మీకు. సో అదే కాన్, లైక్ మీరు ఆయిలీ హెయిర్ ఉంటే కంప్లీట్ గా స్కిప్ చేసేయడమే బెటర్ నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంకొకటి గైస్, నాకు చాలా హెయిర్ ఫాల్ కూడా ఇంక్రీజ్ అయింది ఇది యూజ్ చేసినప్పటి నుండి. ఇది దీంతో తలస్నానం చేసిన దాని జుట్టు దువ్వాలి, ఎంత జుట్టు వస్తుందన్న. యాక్చువల్గా నేను వీడియో క్లిప్ ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ డిలీట్ అయిపోయింది అది.
ఇంత జిట్టు నాకు నిజంగా నా దూతే చాలు ఇంత జిట్టు వచ్చేస్తుంది. సో మేబీ నాకైతే అసలు సెట్ అవ్వలేదు ఈ కెరటిన్ది. బట్ యా నేనైతే పక్క మళ్ళీ ఇదే వాడను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకోటి వాడడం కాదు, ఇది కూడా వాడడం కానీ వల్ల కాదు అంటే చాలా జిట్టు ఊడిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పక్క రికమెండ్ అయితే చెయ్యను, బట్ ఒకవేళ మీకు డ్రై ఫ్రీజ్ ఏది ఉంది కెరటిన్ ఉంది కదా దీనిలో మేబీ మీరు యూస్ చేయాలి అని అనుకుంటే యూస్ చేసుకోండి. బట్ ఒకసారి ప్యాచెస్ కాదు కదా ఒకసారి అప్లై చేసి చూసుకోండి. మీ జిట్టు బాగా ఊడిపోతుంది ఫస్ట్ వాష్కి అనుకుంటే వాడడం ఆపేయడమే బెటర్. నేనేంటంటే ఇంక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి 4-5 సార్లు దీంతో వాష్ చేశాను. నేను దాచి నా హెయిర్ సగం ఊడిపోయింది అక్కడ, సో లిటరల్లీ ఊడిపోయింది, చాలా వరకు పోయింది. అండ్ ఈరోజు కూడా నేను దీంతోనే తల స్నానం చేశాను. అండ్ యాజ్ యూ కెన్ సీ చిక్కు తీసుకున్న తర్వాత అలా ఉంది అది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నార్మల్గా నేను గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ ని రికమెండ్ చేస్తాను, బట్ ఈ పర్టికులర్ అయితే నాకు అస్సలు సెట్ అవ్వలేదు. సో నేను మీకు కూడా రికమెండ్ చేయను. సో ఎస్, నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.